ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మొగల్తూర్లోని చిరంజీవి గారి ఇంటికి వచ్చామన్నమాట. సో ఇది ఒక్కసారి మీరు బయట నుంచి ఒక్కసారి ఓవర్వ్యూ చూస్తే ఇది కంప్లీట్ మధ్య ద్వారాలకు సంబంధించిన ఇల్లు అన్నమాట. ఇది సెంటర్ డోర్స్కి సంబంధించి ఒక్కసారి మనం లాంగ్ నుంచి కూడా చూస్తే ఇక్కడ రెండు ఒకసారి ఇక్కడ లాంగ్ నుంచి చూస్తే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా కంప్లీట్గా పెంకుటిల్లు ఉండేది సో పూర్వకాలం నాడు. సో ఇందులో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ నుంచో చూపి ఇక్కడ నుంచో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కార్నర్ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఉంది. సో ఒరిజినల్ వాస్తు సిస్టమ్ ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్లో మనకు 100% మూలలు పెరగడం అనేవి 100% చేయొచ్చు. అయితే ఒక స్లాబ్ ఏరియాని ప్లస్ ఈ మొత్తం వరండాని ఏ విధంగా సెట్ చేయాలో చాలామందికి తెలియదు. సో నేను ఒకటి చెప్తానండి, చాలామంది ఒకటి ఏం మాట్లాడతారంటే అసలు మధ్య ద్వారాలు ఉండొద్దు అని మాట్లాడతారు. ప్రముఖుల ఇంటికి మీరు వెళ్తే వాళ్ళందరివి మధ్య ద్వారాలే. మధ్య ద్వారాల్లో ఉన్నంత పవర్ వేరే ద్వారాలలో ఉండదు. ఇందుకు ఒక సింపుల్ నిదర్శనం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది ఒకటే కాదండి, కొన్ని వందల్లో ఉన్నాయి. సో కొన్ని వందల్లో కూడా మనకు ఉన్నాయి ఈ ఎక్స్టెన్షన్స్ ఇవి కాదు. మనకి కటింగ్ అనేది ఒక ప్రాపర్ వే, సిస్టమాటిక్ వే ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే 1, 2, 3 పిల్లర్స్, 1, 2, 3 పిల్లర్స్. సో 3 × 3 = 6, సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్ క్లియర్ అయిపోయింది. సో ఈ విధానంలో మనకేంటంటే ఒక ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పిల్లర్ నుండి ఈ పిల్లర్కి ఎంత డిస్టెన్స్ ఉందో, ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి అంతే డిస్టెన్స్ ఉంటుంది, మళ్ళీ ఈ పిల్లర్ నుంచి కార్నర్కి సేమ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఈ విధంగా ఆ రైట్ సైడ్లో కూడా మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ మొత్తం సిస్టమ్ అయిపోతే ఇదంతా మనకు వరండా మాట్లాడతాం. సో పూర్వం కట్టబడిన ఏ ఇల్లు అయినా కూడా మనకు 100% ఇలాంటి వరండాలు ఉండేవి. సో ఇలాంటి ఇండ్లు 1 ర్యాంక్లో ఉంటాయి. మీకు ఒకటే చెప్తున్నాను, రూపాయి సంపాదిస్తారా 100 రూపాయలు సంపాదిస్తారా అనే దానికి కాదు. ఇక్కడ ఒక మానసిక ప్రశాంతత అనేది 100% మనకి ఇట్లాంటి మధ్య ద్వారాల్లో మనకు కనబడుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ సెంటర్ డోర్ సిస్టమ్ అనేది ఈనాడు వచ్చింది కాదు, నేనేమో చెప్పేది కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మీరు పురాతన గృహాలు చూసినా 100% అవన్నీ మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక డోర్. ఈ సిస్టమేటిక్లో మనకి ఇదంతా స్లోప్ వచ్చేసేసి ఇదంతా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఒక కిటికీ అక్కడ ఒక కిటికీ, ఇది కంప్లీట్ సెంటర్ డోర్. సో ఈ డోర్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ మనం లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, ఇదంతా ఓల్డ్ డోర్, ఇంకా అసలు ఏమీ ముట్టుకోలేదు అనమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఈ డోర్ చూస్తే ఇది ఓల్డ్ డోర్ చూస్తున్నాడు కదా. సో మళ్ళీ నెక్స్ట్ లోపలికి వస్తే ఇక్కడ సో ఈ లోపల వేలో మనం ఎంటర్ అయిన తర్వాత ఇదంతా మనకు ఫ్రంట్ హాల్ అనమాట. సో వరండా ఏంటంటే ఎవరు బయట వాళ్ళు వచ్చినా అక్కడ కూర్చోడానికి ఉండేది. సో లోపలికి వస్తే ఇక్కడ మనం చూడవచ్చు చిరంజీవి గారి ఫోటో ఇక్కడ ఉంది మీకు క్లియర్గా. నెక్స్ట్ ఆయన పాత ఫోటోలు కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట, ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మీకు నెక్స్ట్ సిస్టమ్ చూస్తే ఇదంతా ఒక పోర్షన్గా డివైడ్ అయిపోయింది, ఇదంతా ఒక పోర్షన్గా డివైడ్ అయిపోయింది. సో ఇక్కడ గమనిస్తున్నారు కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా ఒక పోర్షన్, ఇదంతా ఒక పోర్షన్. సో అక్కడ వంటగది అక్కడ వెనకాల ఉందన్నమాట. సో ఇదొక పోర్షన్ లాగా తీసుకోవచ్చు. దాని తర్వాత మెయిన్గా చిరంజీవి గారు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. సో ఇదే ప్లేస్ ఆయనది. సో ఇదే ప్లేస్, చిరంజీవి గారు ఇక్కడే పడుకునేవాళ్ళు. యాక్చువల్లీ ఇది ఉత్తరానికి సంబంధించిన ఫేసింగ్. సో ఇది ఈశాన్య రూమ్ అనొచ్చు మనం. సో ఈశాన్యం రూమ్లో 100% పడుకోవడానికి ఆస్కారం ఉంది. సో దీంట్లో ఏ విధమైనటువంటి తప్పు ఉండదు, ఓకేనా. సో తూర్పు తల లేదా దక్షిణం తల కంపల్సరీ. సో నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ మనం తూర్పు వైపుగా వస్తే గనక మీరు ఇక్కడ గమనించవచ్చు వంటగది ఇక్కడ ఉండేదన్నమాట. సో ఒక ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ ఆగ్నేయంలోనే మనకు ఉండేది. సో ఈ విధమైనటువంటి నిర్మాణాలు చాలా చాలా 1 మీరు ఇక్కడ గమనించవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఒక చిన్న స్టోరేజ్ రూమ్ కూడా ఉందన్నమాట. సో అంతే. సో నెక్స్ట్ వచ్చేసేసి మనం వెనకకి వెళ్తే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మనకు మెయిన్ డోర్ నుంచి ఇక్కడ గమనిస్తున్నారు కదా, అక్కడ నుంచి మెయిన్ డోర్ నుంచి ఈ విధంగా మనం లోపలికి వస్తే సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ అనేది ఉంది. సో చాలామంది దక్షిణంలో ఖాళీ వదలొద్దు ఇవన్నీ పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు కదా.
సో అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 100% అన్ని దిశలలో కూడా మనము స్పేస్ పెట్టవచ్చు. ఇక చూడండి, దక్షిణంలో కూడా ఖాళీ ఉంది. సో ఎక్కడైనా మీరు ప్లేస్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు అండి, దానికి అసలు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా మనం చిరంజీవి గారి కంప్లీట్ ఇంటిని ఒక వీడియో చేస్తున్నాం, మీరు గమనించవచ్చు. సో చూస్తున్నారు కదా, సో ప్రస్తుతానికి అక్కడ వేరే పోర్షన్లో ఎవరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆ వీడియోస్ అన్నీ తీయలేము. సో మనకు ఎంతైతే పాసిబిలిటీస్ ఉన్నాయి సో అవన్నీ కూడా మనం చూడొచ్చు. సో చాలామంది ఇండ్లు కట్టుకుందామని ఎంతోమంది అనుకుంటారు కదా. ఒరిజినల్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్, ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ తెలిసిన వ్యక్తితో మీరు 100% ఒక బిల్డింగ్ డిజైన్ చేసుకోండి. ఒక ప్రాపర్ వే ఆఫ్ పిల్లర్ పొజిషన్స్ కానీ, ఒక ప్రాపర్ వే ఆఫ్ డోర్ పొజిషన్స్ కానీ, ఇవి మనకు బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో చెప్పబడ్డాయి. సో ప్రస్తుత కాలంలో అయితే ఎవ్వరు కూడా ఇవన్నీ పాటించడం లేదు. 100% మీరు నంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అంటే కేవలం మీరు సినీ ఫీల్డ్ కాదండి, ఎనీ ఫీల్డ్ తీసుకోండి. మధ్య ద్వారాలు ఏ ఇంటి లోపల అయితే ఉంటాయో, ఏ ఇంటి లోపల వాళ్ళు నివసిస్తారో, మధ్య ద్వారాల ఇంటిలో వాళ్ళు ఒక టాప్ రేంజ్లో ఉంటారు. అయితే చాలామంది ఏం మాట్లాడతారంటే మధ్య ద్వారాలు ఉన్న వాళ్ళు చాలా దయనీయ స్థితిలో ఉన్నారని మాట్లాడతారు. అట్లా కాదండి, దానికి ఎన్నో కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ అన్నీ మనం మాట్లాడలేము, ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు కొన్ని కొలతలు తేడా ఉండొచ్చు, ఎన్నో రకాలైన కొలతలు ఉంటాయి. సో అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూడాలి. బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎట్లా కట్టారు, సో సెంటర్ డోర్ ఎట్లా పెట్టారు, బిల్డింగ్ డిజైన్ ఎట్లా చేశారు, ఏ ఆయాది గణితం వాడారు, ఏ పదమండలి వాడారు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. సో ఒరిజినల్ వాస్తు సూత్రాల ప్రకారం ఎవరైనా ఇలాంటి నిర్మాణాలు మీరు చేసుకోవాలని భావించినా మా హరివాస్తుని మీరు సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.